రాష్ట్రంలో టీ డయాగ్నోస్టిక్స్ సేవలు మరిన్ని అందుబాటులోకి రానున్నాయి టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా యాబై ఏడు రకాల వ్యాధి నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తుండగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టెస్టుల సంఖ్యను నూట ముప్పై నాలుగుకి పెంచారు దీంతో పాటు కొత్తగా ఎనిమిది జిల్లాల్లో పాథాలజీ ల్యాబ్లు పదహారు జిల్లాల్లో రేడియాలజీ ల్యాబ్లు సిద్దమయ్యాయి వీటిని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు రంగారెడ్డి జిల్లా కొండాపూర్లోని జిల్లా దవాఖానా నుంచి వర్చువల్గా ప్రారంభిస్తారు కొత్తగా అందుబాటులోకి రానున్న టెస్టుల్లో ప్రైవేట్ ల్యాబుల్లో ఐదు వందల నుంచి పదివేల రూపాయల వరకు ఖరీదు చేసే పరీక్షలు కూడా ఉన్నాయి ప్రభుత్వ దవాఖానాపై నమ్మకంతో వచ్చే రోగులకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు కావద్దన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ టీ డయాగ్నోస్టిక్స్ కు రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే జనవరి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి పీహెచ్సి నుంచి అన్ని స్థాయిల దవాఖానాల్లో ఉచిత పరీక్షలు ప్రారంభమయ్యాయి యాభై ఏడు రకాల ప్యాతాలజీ పరీక్షలతో పాటు ఎక్స్రే యూసీజీ ఈసీజీ టూడీఈకో మ్యామోగ్రామ్ వంటి రేడియాలజీ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి